రాష్ట్రంలో హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని శాసన మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు బీఆర్ఎస్ ను వీడి తప్పు చేసినందుకు ఈటల ప్రతిరోజు బాత్రూంలో ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు ఈటల కాంగ్రెస్ లోకి వెళ్తారో బీఆర్ఎస్ లోకి వస్తారో తెలియదని చెప్పారు శుక్రవారం ఆయన బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు హుజురాబాద్కు ఈటలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిపై హుజురాబాద్ అంబేద్కర్ సెంటర్లో చర్చించడానికి తాను వస్తానని ఈటలకు దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు ఈటల సొంత గ్రామం కమలాపూర్లో ఏ వర్గానికి ప్రత్యేకించి ముద్దురాజులకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఉద్యమ కారుణనని చెప్పుకునే రాజేందర్ స్థానిక ఎమ్మెల్యేగా హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు హుజురాబాద్ లోని పద్దెనిమిది వేలకు పైగా ఉన్న దళిత కుటుంబాలకు పద్దెనిమిది వందల కోట్లతో దళిత బంధు పథకాన్ని అమలు చేశామని వివరించారు హుజురాబాద్ లో ఓడిపోతాననే భయంతోనే ఈటల రాజేందర్ మానసిక ఒత్తిడి గురై బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కోశిక్ రెడ్డి మండిపడ్డారు ఎమ్మెల్యేగా ఈటల ఎంపీగా బండి సంజయ్ హుజురాబాద్ నియోజకవర్గంలో తట్టెడ అన్నైనా తీశారా అని ప్రశ్నించారు మంత్రిగా గంగుల కమలాకర్ కరీంనగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని ఈటలకు మంత్రి పదవి వచ్చినా ఏమి చేయలేకపోయారని చెప్పారు సానుభూతి రాజకీయాలతోనే ఈటల పాపం గడుపుకుంటున్నారని అసహనంతో సైకోలా మారని వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు ఈటల కన్నా తన తండ్రి సాయినాథ్ రెడ్డి సీనియర్ ఉద్యమకారుడని హుజురాబాద్ లోనే తన ఇంట్లోనే టీఆర్ఎస్ జెండా పుట్టిందని పేర్కొన్నారు ఈటల పెట్టిన ఇబ్బందుల వల్లే తన తండ్రి బీఆర్ఎస్ కు దూరమయ్యారని ఈటల పార్టీని వీడగానే తాము తిరిగి తమ సొంత గూటికి వచ్చామని వివరించారు తాను ముదిరాజునని దూషించానంటూ అసి ప్రచారం చేస్తున్నారని దాన్ని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని ఈటల దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు